తెలుగు తోరణం ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పెద్దలకు అర్థమయ్యేలా రాయడం చాలా ఈజీ. ఒకవేళ అర్థం కాకున్నా వాళ్లు తమ తెలివితేటలతో ఆ రాతలోని భావం ఏంటో అర్థం చేసేసుకుంటారు. కానీ బాలల విషయంలో అలా ఉండదు. పిల్లల కోసం ఏదైనా రాయాలి అంటే వాళ్లకు అర్థమయ్యేలా కూలంకుషంగా రాయాల్సింటుంది. మరి అలాంటి బాలల సాహిత్యంలో విశేష కృషి చేస్తున్నారు దాసరి వెంకటరమణ. అందుకే కేంద్ర సాహిత్య అకాడమీని అందుకున్నారు ఆయన. ఈ తెలుగు మహాసభలపై వెంకటరమణ గారు ఏమంటున్నారో మా ప్రతినిధి ముఖాముఖిలో చూద్దాం. రేపటి పౌరులు అంటారు, మరి రేపటి పౌరులుగా ఎదిగే బాలలకు సాహిత్యంతో ఎంతో సాన్నిహిత్యం పెరగాల్సింది బాలల వయసు నుంచే. కాబట్టి బాల సాహిత్యంలో అవిరళ కృషి సల్పుతున్నటువంటి దాసరి వెంకటరమణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చే బాల సాహిత్య అవార్డును అందుకున్నారు. బాల సాహిత్య పురస్కార గ్రహీత దాసరి వెంకటరమణ గారితో మనం మాట్లాడి బాల సాహిత్యంలో ఎటువంటి మార్పులు అవసరం, అలానే బాల సాహిత్యానికి ఎటువంటి కృషి అవసరం అనే విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. బాల సాహిత్య అకాడమీ అద్భుతమైన అవార్డు మీరు స్వీకరించారు. అసలు బాల సాహిత్యంలో ఎటువంటి కృషి అవసరం? బాల సాహిత్యం అంటేనే బాల సాహిత్యం. తల్లి పిల్లవాడిని పెంచుతున్నటువంటి తరుణంలో ఉగ్గుపాలతో మొదలు పెడుతుంది, అన్నం తినిపిస్తుంది. అవన్నీ కూడా పిల్లవాడి శారీరక సౌష్ఠవాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది. అలాగే పిల్లవాడి మేధస్సు కూడా క్రమక్రమంగా వికాసం చెందాలంటే పిల్లవాడికి కబుర్లతో పాటు కథలు చెప్పినట్లయితే ఆ పిల్లవాడికి మానసిక వికాసం కలుగుతుంది. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నారు కాళోజీ గారు. అలాగే పిల్లలు ఆలకించిన ఒకనొక కథ వాళ్ళ జీవితాలనే మార్చే మహత్తర మూలిక అంటాను నేను. కాబట్టి ఈ బాల సాహిత్యాన్ని యొక్క ప్రతిష్టను, ప్రయోజనాన్ని ప్రపంచానికి పటంగట్టి చూపుతూ దాని విశిష్టతను చక్కగా నలుగురికి పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు చాలా ఉందని నేను భావిస్తున్నాను. ఈ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న ఈ సందర్భంలో ఎలాంటి తీర్మానాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా బాల సాహిత్య వికాసం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటే, అంటే ప్రభుత్వాల మీదే ఆ బాధ్యత ఉన్నదని భావిస్తున్నాను, సో ఎలాంటి చర్యలు అవసరం అంటారు? బాల సాహిత్య అభివృద్ధి కోసం లేదా బాల సాహిత్యాన్ని ప్రోత్సహించడం కోసం ఎటువంటి చర్యలు అవసరం అంటారు? ప్రతి పనికి కూడా ప్రభుత్వాన్నే బాధ్యత అని అనుకోకుండా ఈ బాల సాహిత్యం పిల్లలకి పరిచయం చేసే దిశలో తల్లి, తండ్రి, గురువు వీరు ముగ్గురిది కూడా చాలా ప్రముఖ స్థానమని నా ఉద్దేశం. ఎందుకంటే తల్లి ఒడిలో అక్షరాలని, పలుకుల్ని నేర్చుకున్నటువంటి పిల్లవాడు ఆ తర్వాత తండ్రి చేత ఒక జీవన విధానాన్ని నేర్చుకుంటాడు, ఆ తర్వాత గురువు సాన్నిధ్యంలో ప్రపంచాన్ని గురించి తెలుసుకుంటాడు. ఈ దశలో ఆ పిల్లవాడికి తరగతి పుస్తకాలే కాకుండా ప్రపంచాన్ని తెలియజేసే విశేషాల యొక్క పరిచయం లభించడం వలన వాడి యొక్క వ్యక్తిత్వ వికాసం అనేది అనూహ్యంగా, మనం వ్యక్తీకరించలేనంతగా పెరుగుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. మనం చిన్నప్పుడు 4వ తరగతిలోనో 5వ తరగతిలోనో మన మాస్టర్ ఎప్పుడో ఒక చిన్న కథ చెప్పింటాడు. ఆ కథ ఇప్పటికీ కూడా మన స్మృతి పదంలో సజీవంగా ఉండి మనకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది. కానీ ఆ తరగతి గదిలో చదివినటువంటి పాఠాలు మాత్రం మనకు గుర్తుండవు. అంటే కథ యొక్క శక్తి అది. ఆ యొక్క శక్తిని మనము పిల్లవాళ్ళకి ప్రపంచాన్ని గురించి తెలియజేసేటువంటి విషయాలకు ఎందుకు వాడుకోకూడదు? ఈ పాఠ్యాంశాలని కానీ, ఈ సిలబస్ను కానీ, ప్రస్తుతం ఉన్న విద్యా విధానాన్ని కానీ ఒక కథల రూపంలో పిల్లవాళ్ళకి ఎక్కించేటువంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదు? ఆ దిశగా ఈ మహాసభలు తీర్మానం చేసి ముందుకు నడిపించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అనంటే ప్రతిరోజు మనం ఇప్పుడు ప్రతిరోజు న్యూస్ పేపర్ చూస్తే హృదయ విదారకమైనటువంటి సంఘటనలు ఎన్నో మనకు వస్తున్నాయి. టెన్షన్ తట్టుకోలేక, ఆ ఒత్తిడి భరించలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, ఒక కోవకు చెందిన వాళ్ళైతే
పుస్తక పఠనం మర్చిపోయి అక్షర జ్ఞానం మర్చిపోయి కేవలం తరగతి గదికి పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితమైనటువంటి పిల్లలు ఇంటికి రాగానే వీడియో గేమ్స్ కంప్యూటర్లో ఇంటర్నెట్లో రకరకాల వెబ్సైట్లను చూస్తూ దాదాపుగా భ్రష్టు పట్టిపోతున్నారనేటువంటిది ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ముందు మన ముందున్నటువంటి ప్రమాదమైనటువంటి స్థాయి అదే, దాని నుంచి పిల్లల్ని మళ్ళించాలి. ఈరోజు ఉదయం కూడా వచ్చింది, ఒక పిల్లవాడు తల్లి చదువుకోమన్నదని చెప్పేసి ఆ తల్లిని చెల్లిని ఇద్దరిని కూడా చంపేసి ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు తీసుకొని పారిపోయాడు. ఇలాంటి మానసిక ఎదుగుదల పిల్లవాడికి ఎందుకు కలుగుతుంది అని అంటే వీడియో గేమ్సే. ఆ వీడియో గేమ్స్లలో ఒక గన్ను తీసుకొని విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ మనుషుల్ని చంపుతూ వెళ్ళేటువంటి వీడియో గేమ్స్, దానివల్ల పిల్లవాడికి ఏం లాభం అవుతుందన్నది కాదు, వ్యాపారవేత్తకు వ్యాపారం జరుగుతుందన్నది మాత్రమే దృఢం అది. కానీ వాడికి విజ్ఞానపరంగా కానీ వికాసపరంగా కానీ వ్యక్తిత్వపరంగా కానీ ఆ వీడియో గేమ్స్ ఎలాంటి దోహదకారిగా ఉంటుంది అన్నది అనుమానాస్పదం. కాబట్టి అలాంటి స్థితి నుంచి పిల్లల్ని మళ్ళించి వాళ్ళకి స్వతహాగా నేర్చుకోగలిగినటువంటి దశలో విధంగా సిలబస్ ఉండాలి, విద్యా విధానం ఉండాలి అని నా ఉద్దేశం. ఆ దిశగా ఈ మహాసభలు బాల సాహిత్యానికి ఒక పెద్దపీట వేసి బాల సాహిత్యం యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించి బాల సాహిత్యాన్ని సమర్థవంతంగా పిల్లలకు పరిచయం చేసే దిశగా ఏమైనా తీర్మానాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు వెంకటరమణ గారు. అది కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్యంలో పురస్కారాన్ని ఇచ్చి సత్కరించినటువంటి దాసరి వెంకటరమణ గారి అభిప్రాయం, తప్పనిసరిగా బాలల మనోవికాసానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చక్కనైన సాహిత్యం చిన్నతనం నుంచే వాళ్లకు కల్పించడం ద్వారా వారి మనోవికాసానికి తోడ్పడుతుందని చెప్పి వారు చెబుతున్నారు.